దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టు, పొలాలు ఉన్నాయి. ఇప్పుడు సార్ మీ సార్ ఏమన్నారంటే ఆ సారు ఫస్ట్ మీకేం డస్ట్ రాదు, మేము షెడ్లు కడతాం లోపల పని చేసుకుంటాం అని చెప్పారు. మాకది మా పర్వాల మరి అదే రేపు ఏదన్నాక లోడింగ్ బాగా తాగి పొగలేచి కుమ్ములేసినట్టు ఎవరికి ఇబ్బంది? నాకు ఇబ్బంది ఏమండి, పక్కన నా ల్యాండ్ ఉంది కాబట్టి నాకు ఇబ్బంది, కూల వాళ్ళకి ఇబ్బంది లేదు కదా. కట్టండి బ్రహ్మాండం, నాకు పర్వాలా? నాకు అన్యాయం జరగకపోతే నాకు పర్వాలా? కాస్త కూర్చో అన్యాయమా? ఒక్కళ్ళు మాట్లాడేవారు లేరు. ఇతర పొలం పక్కన ఉందండి, అక్కడ వర్షం పడదనుకోండి మొత్తం నా పొలంలో ఉంటాయి కెమికల్. ఏది మామూలు వాటర్ కాదండి, కెమికల్. ఎవరైనా ఒకళ్ళకి ఏదన్నా ఇబ్బంది జరిగిందంటే 10 మంది మాట్లాడాలిగా. ఏమండి ఇప్పుడు 10 మంది మీకోసం ఎయిట్కి వచ్చాము, మీరెవరం మేమెవరం, ఏదో కడుతున్నారు మంచిదే మనూరు కడితేనని వచ్చాము. మంచిదని వచ్చాం అంటే నాకు కూడా మంచి తరగాలి కదా, నాకు కూడా జనం సహకరించాలి కదా. మా ఊరు అతలండి ఇది రైతు ఆ స్మెల్ కంటే కూలర్ రాట్లా మాకు ఏ కాదట్లా. ఫ్యాక్టరీ మంచిదే మాకు కడితే, కానీ రేపు ఇబ్బంది వచ్చే మాకు మాట్లాడేవాళ్ళు లేరే. భూమి ఉండేవాళ్ళు ఒకళ్ళు, మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు, బ్రహ్మాండం ఉందనేవాళ్ళు ఒకళ్ళండి. వెంకటేశ్వర గారు మాకు ఇబ్బందులు దయచేసి. జవాజ్ వెంకటేశ్వర గారు, మీ అభిప్రాయం నోట్ చేశాను. మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్సే, అవన్నిటినీ కూడా మేము రికార్డులో పెడతాము, పంపిస్తాము. సో మీరు చెప్పిన దానికి వాళ్ళు ఏం చేయాలన్నది కూడా చివరిలో వాళ్ళు కంక్లూషన్ పార్ట్లో చెప్తారు. సో దాని ప్రకారం మీరు అడుగుతుంది ఏంటంటే, లాస్ట్ టైం కెమికల్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఆ వచ్చినటువంటి అది కూడా నా ఫీల్డ్లోకి వచ్చి పాడైంది, దానికి ఏం చర్యలు తీసుకోలేదు. ఈసారైనా ఇట్లాంటివి పెట్టినప్పుడు అలాంటివి మాకు సహాయపడగట్టుగా ఉండాలని మీరు అడుగుతున్నారు. లైట్ మీ చెప్పింది ఇప్పుడు ఈ ఇండస్ట్రీ విషయంలో వాళ్ళు ఏం చెప్తారో తర్వాత చూద్దాం. మీ అభిప్రాయం నోట్ చేశాం, థ్యాంక్ యూ, మంచిది.